ఒకళ్ళ కష్టం మరొకళ్ళకి ఉపయోగపడుతుంది. మొన్న కరోనా కష్టకాలంలో దగ్గరలో ఉన్నటువంటి చిల్లర కొట్టోళ్ళు పండగ చేసుకున్నారు, సంబరం చేసుకున్నారు. ఎందుకు? సూపర్ బజార్లకు వెళ్తే క్యూ లైన్లలో నిలబడాలి, అప్పుడు గంట రెండు గంటలు ఎగ్జామ్ ఇచ్చేవాడు. ఆ టైంలో గబగబా కొనుక్కోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి చిల్లర కొట్ల మీదనే డిపెండ్ అయ్యాం. ఆ విధంగా చిల్లర కొట్ల వాళ్ళు మంచి లాభాన్ని సంపాదించుకున్నారు. అట్లాగే పళ్ళు కూరగాయలు ఇళ్ల దాకా తీసుకొచ్చి అమ్మినటువంటి సందర్భం, తద్వారా అది ఒక బెనిఫిట్ అయింది, ఇద్దరికి కూడా బెనిఫిట్ అయింది. ఇట్లాగే ఇప్పుడు బీజింగ్ కావచ్చు, తర్వాత షాంఘై, ఈ రెండు నగరాలు ఏదైతే చైనాలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఉన్నాయో, ఈ రెండు నగరాలలో కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్, లైక్ ఇప్పుడు మనకి స్విగ్గీ జొమాటో ఇట్లాంటి ఇళ్ళ దగ్గరకు వచ్చి డెలివరీ చేస్తారు కదా, ఆ డెలివరీకి గాను ట్రాన్స్పోర్టేషన్ ఫీజు తీసుకుంటారు కదా, ఇప్పుడు ఆ రెండు నగరాలలో ప్రజలని బయటికి రాకుండా కట్టడి చేసినటువంటి చైనా ప్రభుత్వం వీళ్ళని డెలివరీ మాత్రం ఓకే చేసింది. అది కూడా ఏంటంటే నో మ్యాన్ జోన్ అని, ప్రతి అపార్ట్మెంట్ దగ్గర ప్రతి ఇళ్ళ దగ్గర కూడా బయట ఒక ప్లేస్ని వదిలిపెట్టాలా, అక్కడ వీళ్ళు ఆర్డర్ ఇచ్చినటువంటి వెరైటీని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టేసేసి మెసేజ్ కొడితే అప్పుడు ఆ మెసేజ్ చూసినటువంటి వాళ్ళు బయటకు వచ్చి శానిటైజర్ కొట్టుకుని ఒంటి నిండా కొట్టుకుని అలాగే దాని మీద కొట్టి ఆ తర్వాత ఆ మెటీరియల్ తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరు బయటికి రావడానికి వీల్లేదు కాబట్టి. ఇది ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి డెలివరీ బాయ్స్కి అద్భుతమైనటువంటి అదృష్టమైంది. రోజుకి 114,000 రూపాయలు సంపాదిస్తున్నారు డెలివరీ బాయ్స్ అంటే. చాలామంది జాలిగా చూస్తుంటారు, వాళ్ళ రోజువారీ సంపాదన ఎంత ఉండొచ్చు అంటే, షాంఘైలో అయితే రోజుకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రోజుకి 10,000కు పైగా అంటే 300,000కు పైగా సంపాదిస్తున్నారు అంటే వాళ్ళ కరెన్సీలో ఉన్నటువంటి దాని ప్రకారం ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. అనేక మంది ఇప్పుడు దాదాపుగా 1,000,000 మంది ఈ ఉద్యోగం కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున తాపత్రయపడుతున్నారట. డెలివరీ సిబ్బంది రోజుకి 10,000 యువాన్లు అంటే మన కరెన్సీలో 114,000 రూపాయలు సంపాదిస్తున్నారు అన్నటువంటిది తాజాగా వాళ్లే చెప్తుండటంతో వెలుగులోకి వచ్చింది. ఇదివరకు ఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది దీనికి ప్రయారిటీ ఇస్తున్నారు.